He's the one and he's the only one. Saturn's got the evil on the run. ఈరోజు నాతో పాటు
అంబర్పేట నియోజకవర్గం నుంచి డివిజన్లో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్లు, అనేక కార్యక్రమాల నుంచి మహిళలు, అక్కడి నుంచి ఉన్న అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఇక్కడి నుంచి వచ్చినందుకు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఎన్నోసార్లు ఎలక్టెడ్గా సిస్టంలో గెలిచి ఆ గత 20 సంవత్సరాల నుంచి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జి చేసి మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జి చేసి నాకు కాంగ్రెస్ పార్టీ నాతో పాటుగా రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఎందుకు జరిగిందంటే టికెట్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ముందడ రేపే టికెట్ అని చెప్పేసి నియోజకవర్గంలో నాతో పాటుగా దగ్గర దగ్గర 40 నుంచి 50 మందికి ఉమ్మడి 10 జిల్లాలైనా 32-33 జిల్లాలు తెలంగాణలోనైనా ఈరోజు మేము ఎంతో నిదానం ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది, బహుజనులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసం చేసింది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మోసగాలదనుకుంటే కాంగ్రెస్ పార్టీ మరొక మోసగాలదైంది. అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందీవైతివమ్మా అని వాళ్ళ నలుగురుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వరుస పెట్టి రెడ్ల రాజ్యం కొనసాగింది. సో రెడ్ల రాజ్యంలో అయినా కూడా కొంతమంది బీసీల కన్నా న్యాయంగా చేయవలసింది ఉండే, ఇక్కడ కూడా బీసీలకు గెలిచే స్థానాలు కాకుండా వాళ్ళే మొత్తం నియోజకవర్గాలలో 119లో 46-47 నియోజకవర్గాలలో వాళ్ళు తీసుకురు. బీసీల సంఖ్య ఎంత? 185 కూటికి లేని వాళ్ళం, కూడితే రాజ్యం అన్నాడు మాన్య అంబేద్కర్. ఈరోజు ఏమైంది 185 బతుకులంటే బీసీవై పార్టీతోనే రాబోయే 5 సంవత్సరాలలో రాజ్యం తీసుకొస్తామని బీసీవై జాతీయ అధ్యక్షులు రామచంద్రన్న గారి ఆయన నాయకత్వంలో మరో రాబోయే 5 సంవత్సరాలలో మేము 119 అసెంబ్లీలలో ఈసారి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టికే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఎక్కడ కూడా లోటు లేకుండా ఒక ఊర్లో బావి ఉంటే సమానంగా ఇంటింటికి నీళ్లు పోయినట్టుగా, మనిషికో బిందె నీళ్లు పోయినట్టుగా అదే రకంగా ప్రతి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, బహుజనుల బిడ్డలకు బతుకులకు మారవనిక ఈ బీసీబై పార్టీ వచ్చిందని చెప్తున్నా. ఎందుకు అంటే అన్నతోని నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో గతంలో కూడా అన్న ఎన్నోసార్లు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో అన్యాయం అవుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతో అన్యాయం అవుతుంది, దాని పట్ల మేము నిలబడాలనుకుంటున్నాం, ఏం చేద్దామన్న రోజు కంపల్సరీ అన్న మీ ఎంట మేము నడవనికి, మీ అడుగులో మేము అడుగు వేయనికి మేము సిద్ధంగా ఉంటామని మేము ఈరోజు నిర్ణయించుకొని జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండి ఈరోజు ఆ పదవులే కాదు ముఖ్యం, మా బీసీల బతుకులే ముఖ్యమని ఇళ్లకు జాయిన్ అయినాం. ఎందుకు అంటే అన్న నాయకత్వంలో చిన్న పిల్లగాన్నైనా చిన్న అమ్మనైనా ఓటు హక్కున్నా లేకున్నా సొంతం చెల్లెలెక్క పలకరిస్తాడు. నేను పొంగనూరు చూసినా, విజయవాడ చూసినా, మంగళగిరి చూసినా, వైజాగ్ చూసినా, రాజమండ్రి చూసినా, అనేక ప్రాంతాలు రాయలసీమ బెంగళూరులో కూడా చూసినా అన్న పలకరింపు చూసి అరే మనకు కావాల్సింది పదవులు ఇవన్నీ కాదు మంచి తనం ప్రేమ అని చెప్పేసి తెలుసుకొని ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇక పైన అన్నతో పాటు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా చేసిన నమ్మక ద్రోహం చేశారు, అన్నతో పాటుగా నమ్మకంగానే ఉంటుంది ఈ పార్టీలో తెలంగాణలో అని చెప్పేసి ఈ జెండాని ప్రతి గుండెలో, ప్రతి గుడిసెలకు తీసుకుపోయి, ప్రతి ఇంట్లోకి తీసుకుపోయి నేను కంపల్సరీ అన్న నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ, ఒక నాయకునిగా పనిచేస్తూ అన్న ఇంటే ఉండి అన్నతో పాటు కలిసి మీతో పాటు ముఖ్యంగా నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో మీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఆశీస్సులతోని, అన్నగారి ఆశీస్సులతోని పార్టీ నాయకత్వంతో నేను పనిచేస్తానని తెలుస్తూ ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మహిళలకు, యువతకు, అంబర్పేట సీనన్న అభిమానులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, బీసీవై పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని దశాబ్దాల కాలం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఏం జరుగుతోంది, తెలుగు రాష్ట్రాల్లో
రైతుల పరిస్థితి ఎలా ఉంది, యువత పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడి అధికారంలోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటి, అన్ని రకాలుగా మనల్ని మన సంపదని దోపిడీ చేస్తున్నారు, రాష్ట్రాలను దోపిడీ చేస్తున్నారు. కేవలం ఈ పార్టీలకు సంబంధించిన వర్గాలు ఈ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి మారలేదు. యువతకి ఈరోజు పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రాలో ఎలా ఉంది, అదేవిధంగా మహిళలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అన్ని రకాలుగా మహిళలకు జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 80-82% పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఏ విధంగా ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి, ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఈరోజు అన్యాయానికి గురవుతుంటే అధికారంలో ఉన్న పార్టీలు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ వర్గాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఏ రకంగానూ న్యాయం జరగడం లేదు. సో వీటిలో మార్పు రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో రైతుల అభ్యున్నతి కోసం, యువత భవిష్యత్తు కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ఒక రాజకీయ మార్పు కావాలి. ఈ కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు, వారసత్వ పార్టీల నుండి, రాష్ట్రాల నుండి బయటకు వచ్చి ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏదైతే ఆకాంక్షతో ఉన్నారో ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు ఈరోజు మనం అందరం గమనిస్తున్నాము. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు, ఇప్పుడున్న కుటుంబ పార్టీలకు, వారసత్వ పార్టీలకు వీటన్నింటినీ అరికట్టగలిగే శక్తి, ఆ సామర్థ్యం కేవలం బీసీవై పార్టీకి మాత్రమే ఉంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలు బీసీవై పార్టీని ఆదరిస్తున్నారు, బీసీవై పార్టీ సిద్ధాంతాలని, మేనిఫెస్టోని ఆదరిస్తున్నారు. ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించిన బీసీవై పార్టీకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% ఆ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు అందులో భాగంగా మొట్టమొదటి అడుగు దిశగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నాము. 100% తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీవై పార్టీని ఆదరిస్తారు. బీసీవై పార్టీ 100% అన్ని రకాలుగా బలోపేతమై రాబోయే రోజుల్లో రాజకీయ మార్పు, అధికార మార్పుకి కేంద్ర బిందువు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సీనియర్ నాయకులు గత దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించి నిస్వార్థంగా తన నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ కోసం ఎన్నో రకాలుగా సేవలు చేసిన, ఆ పార్టీ అన్ని రకాలుగా అన్యాయం చేసి ఈరోజు రాజకీయ భవిష్యత్తుకు లేకుండా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏ విధంగా అయితే నాయకులను ఉపయోగించుకుంటుందో అలాంటి పరిస్థితుల్లో సీనియర్ నాయకులు అంబర్పేట సీనన్న గారు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయం వైపుగా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ మార్పులకి నేను కేంద్ర బిందువుగా ముందుండి నడిపిస్తానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని బీసీవై పార్టీలో జాయిన్ అయినందుకు, బీసీవై పార్టీ కుటుంబంలో సభ్యుడైనందు వరకు, దాంతోపాటు అన్నతో పాటు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అందరం కలిసి కృషి చేద్దామని, దానికి పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని, మీ అందరికీ కూడా మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మనం 100% అధికారంలోకి వచ్చే దిశగా మనం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు ఓబీసీ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ కన్వేనర్ బాబన్న
దాన్ని Bye.